తిని గట్టిగా ఎంజాయ్కి వచ్చిన అవునా మీ ఊళ్ళు అందరూ అడుగుతున్నా మా రాజు అన్నేడి మా రాజు అన్నేడి అనేసి ఇరవై రెండు రోజులు ఇంటి కాడ పని ఉండే గందకే గట్టి పోయి గిట్ వచ్చిన అనమాట వస్తే ఈ రోజు మంచి కథ పట్టుకొచ్చిన అవునా నేను కూడా వెయిటింగ్ ఈ రోజు ఏం చెప్తారా మీరు అని అలాగే మన వ్యూవర్స్ కూడా అదే మరి అందరి కోసం మరి మంచి కథ ఉండాలి కదా ఎంజాయ్ ఉండాలంటే ఒక కథ ఉండాలి మన ప్రోగ్రామ్ లో అవును ఏం తీసుకొచ్చారు ఇంత కథ అనంత పద్మనాభ సాంగ్ ఒక ఫోన్ కాల్ మాట్లాడి కథ మొదలు చేద్దాం హలో 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 హాయ్ ఎవరు ఎక్క నుంచి మాట్లాడుతారు హలో హలో హాయ్ అక్కయ్య హాయ్ హాయ్ అక్కయ్య ఎవరు మాట్లాడుతున్నారు పేరు ఊరు జగిత్యాల జగిత్యాల ఏ అక్కయ్య నువ్వే అంటోనే ఫిక్స్ అయితా ఒకసారి పేరు చెప్పు నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకుంటా

అరే జోష్ గా మాట్లాడు రాజీవ్ వాళ్ళు జోష్లో నువ్వు డల్ అయితే ఎట్లా సరే మాట్లాడు నేను ఆగుతా సైలెంట్ ఉంటా మాట్లాడు ఏం చెప్పు మాట్లాడుతావువర్ధన్ బాబు ఉన్నావా

రాజన్న గుర్తుపట్టలే ఆమెన్ గారు గుర్తుపట్టారు రాజన్న గుర్తుపట్టిన అందుకే నవ్వు వస్తుంది తెలంగాణ నిర్మల్ డిస్టిక్ నిర్మల్ అన్న సత్తి పండుగ అయింది నిర్మల్ మరి సత్తి పండుగ ఎవరన్నా మర్చిపోతారా అన్న రోజు జామ పండు నీ పేరు నోట్లే అంతా ఉంది కానీ ఒక రోజు అన్న వచ్చి జామ పండు అని తిందామని చూస్తున్నా ఆదిశంకర్ గారు కానీ సత్తి పండుగ చెప్పండి సత్తి పండు గారు చెప్పారు ఏం చేస్తున్నారు రాజేష్న ని షో చూసుకుంటా ఉన్నాం అప్పుడు రాజేష్ గారు వచ్చే 12 గంటలకు రాజేష్ గారు వస్తారు ఆ గారు రాజు గారు వచ్చారని ఇక్కడ చూస్తున్నాం యామ్మి గారు యామ్ని నా పేరు ఆమెని కాదు ఏం కాదు ఏం కాదు అక్కడే హీరోయిన్ పేరు పెట్టేసారు నాకు అది నాకు ఆనరాదమ్మ ఆసరే ఏం పిలిచినా జాంపాడు తిన్నట్టే లేండి ఆ అదే రాజనకు

నవ్వు వస్తలేదా నవ్వు ఎందుకు రాదు ఒకసారి నువ్వు నవ్వు ఎంత బాగుంటుందో నీకే అర్థమైతుందిగా ఇప్పుడు వికారాబాద్ అనంతగిరి గుట్ట గురించి తెలుసా అనంతగిరి అనంతగిరికి అనంతగిరి గుట్ట పద్మనాభ స్వామి గురించి కథ అనమాట అట్లనే అడిగినా

వికారాబాద్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ దూరము వికారాబాద్ నుంచి ఐదు కిలోమీటర్ దూరం ఆ గుట్టకాడ ఒక పెద్ద ప్రత్యేకత ఉంటది గుట్టకాడికి అనుకో ఒకటి అని ఒక వ్యాధి ఉంటది వ్యాధులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గా గుట్ట మీద పోయి ఒక పదకొండు రోజులు ఒక తొమ్మిది రోజులు ఒక నెల రోజులకి ఉన్నారు అనుకో ఆ రోగం మొత్తం పటాపంచలు అయిపోతుంది జబ్బర్దస్త్ ఆయుర్వేదం ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు గాలి వల్ల చెట్ల గొప్పతనం వల్ల ఆక్సిజన్ వచ్చే ఆ యొక్క పవర్ఫుల్ శక్తి దానికి వెళ్ళి గాలన్నోళ్ళకి అందరికి ఒక రూపాయి ఖర్చు లేదు మళ్ళా నువ్వు అనుకునే ఒక ఖర్చు ఆడుకోనాక ట్రీట్మెంట్ ఏందో ఏమి లేదు పోవాలే గుడికాడ నరసింహస్వామి స్వామి మొక్కాలే గుండంలో తానం చేయాలే గుట్ట మీద తిరగాలి ఆ చెట్లకి వెళ్ళి తిరిగితే చాలు గంటే అన్నీ మనకు సత్రాలు ఉంటాయి ధర్మసత్రాలు ఇప్పుడు యాదగిరి గుట్టు కాడ ఎట్లుంటాయి ఇక్కడ చిన్న చిన్న చిన్నగా సత్రాలు ఉంటాయి సత్రాలలో ఉండవచ్చు అనమాట అట్లనే ఆడ ఏందంటే అక్కడ నరసింహస్వామి ఎట్లా వెళ్చిందంటే భక్త మార్కండే ఆయన ఉండు కదా భక్తుడు ఎప్పటికి పదహారు సంవత్సరాలు సరే దీని గురించి ఇంకా ఓకే హలో హలో టీవీ చూడకుండా మాట్లాడేసాయం మాతో

ముబారక్ బిర్యానీ అబ్బా హైదరాబాద్ బిర్యానీ లాగా అక్కడ ఆ బిర్యానీ ఫేమస్ అయితే హైదరాబాద్ లో ఇది ఫేమస్ అక్కడ మొబారక్ ముబారక్ బిర్యానీ ఓకే ఎందుకు అట్లా నోట్లో నీళ్లు వస్తున్నాయి అప్పుడు మరి లంచ్ టైం లో బిర్యానీ పేరు చెప్పి తినాలి బిర్యానీ అంటే జాల్ నోట్లే మీకు అనిపిస్తదా ఏంటి మరి అసలు అనిపియదు ఆ నేను ముంగట పెట్టినప్పుడే నమ్లి మింగుడే గాని నీలాక ఊరిల్ గిరి లేదు తీసుకో బిర్యానీ అంటే నాకైతే నిజంగానే అనిపిస్తుంది ఇప్పుడు ఎవరని పెట్టస్తా బాగుంటుందా అనేసి నిన్నర్ దుంది మా ఇంటికి కడతింటో నిన్నడితే ఏమో ప్రేమతో అప్పటికప్పుడు పెట్టాలి నిన్నడిదంటే ఫ్రిడ్జ్లో పెట్టిందామ్మా రే పాస్పోయింది పెడతారు అడిగి ఏమో పాస్పోయిందో తినేసి ఆమె చేసి పెట్టదు పాస్ పెట్టదు విడిది పెట్టాలి మనం హలో మేము కొనుక్కుంటున్నా అని చెప్పి మీరేం ఫీల్ అవ్వకని చెప్పండి ఇంకా ఏం చేస్తుంటారు మీరు ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఓకే యావదో తరగతి పేంట్ ది 13 13వ తరగతి ఆ అవునా ఒక్కసారి మళ్ళ లెక్కేసేయండి 1 2 3 13వ తరగతి 10వ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాకు దాకా తెలుసు 13 సరే సరే రాజు గారు అంతే అనుకుంటా మనం ఆయన అనుకుందాం పెడుకుందాం సరే ఇంటర్ అంతే కదా కాదు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తాయా కాలేజ్ వెళ్తనారా లే కాలేజ్ వెళ్తనారా ఆ మీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం మరి మైక్రోబయాలజీ ఓహో మంచిగా ఫ్యూచర్ లో ఏం కావాలనుకుంటారు ఇంజనీరా డాక్టరా కలెక్టరా అలాంటివి ఏమి కాకుండా నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అది చెప్పేసి ఆలోచిస్తున్నావా మంచి హస్బెండ్ అంటా అంటావా ఏంటి ఇప్పుడు అదే లేదా లేదా వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటే ఆలోచిస్తున్నావు కదా అంటే నేను ఫ్యూచర్ లో మంచి హస్బెండ్ అవుదాం అనుకుంటున్నానండి అంటావేమో అని నాకు ఏదైనా ఓకేనా ఓకే ఓకే ఇంకా ఎవరికైనా ఏమైనా చెప్దాం అనుకుంటున్నా మా పెట్టిన రోజులు కానీ ఇంకా పెళ్లి రోజులు కానీ మీ వాళ్ళు ఎవరిగా ఉంటే వాళ్ళ గురించి చెప్తే అది దేవ గారకని అందరికీ అడ్వాన్స్ నీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చూస్తున్న ప్రేక్షకులకు తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ కదా మరి అడ్వాన్స్ హ్యాపీ నువ్వు ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇంత ఉంటావా కూడా ఇంత సైలెంట్ గా పద్ధతిగా ఉంటావా

కృష్ణుడు కాదు చిచ్చరపీడు అంట అంతేనా తగ్గేది లేదు మన దోసగాలు దొరికిరానుకో బుడ్డ దోసగాలు సార్ ఉంటాంగా అంతేనా హలో ఏమైంది ఆలోచిస్తున్నావు నిన్నే క్వశ్చన్ అడుగుతున్నారు రాజు గారు ఇప్పుడు మీకు చిన్ననాటి సార్ దోస్తులు ఉంటారు కదా

ఇంకా లేదు తినాలి ఇప్పుడే బిర్యానీ గురించి చెప్పారు తిందాం ఆర్డర్ చేసుకుని అనుకుంటున్నా నేను మూడు రోజులు రోజుల్లో ఒక పొద్దుట బిర్యానీ స్లాంగ్ అంటే చాలా ఇష్టం తెలంగాణ 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 చాలా ఇష్టం అవునా అయితే నువ్వు హైదరాబాద్ వచ్చేసే మీకు హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తావు మేము తనుకొచ్చినప్పుడు మాకు తినిపిద్దు కానీ సరేనా ఓకే హైదరాబాద్ వచ్చావు అసలు ఎప్పుడైనా

హలో హలో ఎవరైనా ఉన్నారా ఆ అరుణ్ అరుణ్ ఇప్పుడే నిద్రలేచావు నువ్వు లేదు ప్రోగ్రామ్ చూస్తున్నావు హలో అరుణ్ ఇప్పుడే నిద్రలేచావా లేచి మమ్మీ కాఫీ అంటున్నావా మరి ఎందుకు ఇప్పుడే నిద్రలేచినట్టు మాట్లాడుతున్నావు కొంచెం వేడి నీళ్ళ జెండు బామ్ చి సర్ది దెబ్బకే పోతుంది కాల్ చేస్తున్నా అరుణ్ తెలంగాణ చెవల పక్కకు ఆలూరా చెప్పు అరుణ్ ఏం చేస్తుంటావు నువ్వు నువ్వు నేను డిప్లోమా ఆ డిప్లోమా చేస్తున్నా డిప్లోమా కొంచెం గట్టిగా మాట్లాడు అరుణ్ తమ్ముడు ఏ ఇయర్ ఆ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఓహో రీసెంట్ గా అయిపోయింది నెక్స్ట్ ఏంటి మరి ఏం అనుకుంటావు తమ్ముడు అరుణ్ నెక్స్ట్ ఇయర్ జాబ్ చేస్తా అనుకున్నా ఓకే ఓకే తమ్ముడు అరుణ్ ఆ నువ్వు అనంతగిరి గుట్ట పోయినావా దర్శనానికి దేవుని దగ్గరికి లేదు లేదన్నా వికారాబాద్ దగ్గర దగ్గరనే కదా ఆహా పోలేదా ఒకసారి వెళ్ళి చూడు చాలా బాగుంటుంది అనంతగిరి ఆ ఇంకా చెప్పు నువ్వు చాలా డల్ గా మాట్లాడుతున్నావు కదా ఏమైంది నీళ్ళు చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచిస్తే కాదు పొద్దున మమ్మీ కాపీ అడిగిండట మమ్మీని ఇవ్వలేదని అలిగాడా కాపి అడిగితే డికాస్ ఇచ్చిందంట ఒకప్పుడు అలిగిడు గిప్పర్ దాకా అన్నం కుట్టది వెళ్ళలేడు అవును అక్కడ ఏమైందంటే భక్త మార్కండేయ స్వామి ఒకరోజు దేవుని దర్శనం చేసుకుండా అక్కడ ఆ దర్శనం చేసుకున్నందుకు అక్కడ నరసింహస్వామి పద్మనాభ స్వామి చాలా మంచి చరిత్ర ఉంటుంది చెప్తుంటే ఇంకా ముందు ముందు ఒక ఫోన్ కాల్స్ మాట్లాడదాం వాళ్ళతో మాట్లాడిన కథలోకి వెళ్దాం హలో హలో హాయ్ నమస్తే ఎవరు హలో రాజు ఫ్రమ్ రామ్ నగర్ రాజు ఫ్రమ్ రామ్ నగర్ రాజు షో కి ఒక రాజు కాల్ చేశాడు అనమాట అంటే పెద్ద రాజు ఇక్కడ చిన్న రాజు అక్కడ అక్కడ పెద్ద రాజు ఇక్కడ చిన్న రాజా ఇక్కడ పెద్ద రాజు అక్కడ చిన్న రాజు అయినా పర్వాలేదు మొత్తమే రాజు రాజు ఒకటే కదా ఇప్పుడు మరి యుద్ధానికి ఎప్పుడు వస్తాం రాజు గారు దండయాత్ర ఏ రాజ్యం అంటే ఇప్పుడు సంక్రాంతి

సరే అన్నగారు ఏదో చెబుదాం అనుకుంటుడు అవును కట్ అయిపోయింది నేను తెలుసుకున్నాను అనుకున్నాను అది ఏందో పర్ఫెక్ట్ గా చెప్పేసే నేను పర్ఫెక్ట్ గా మాట్లాడేసాం ఇప్పుడు ఇంతట్లా ఇంకొక కాల్ వస్తుంది వాళ్ళతో కూడా మాట్లాడదాం తర్వాత కాల్ ఓకే హలో హలో కట్ అయిపోయినట్టుంది నేను వినిస్తే ఎవరు వాళ్ళ కర్నే హలో హలో ఎవరు వినిసినా వాళ్ళ కట్టలేదు ఓహో వీల ఫోన్ కూడా కట్ అయినట్లుంది భక్త మార్కండేయ స్వామి అక్కడ పూజ చేసిండు భగవంతుడు నిలిచిండు మంచిగా ఉంది ముచుకుందుడు అని ఒక రాజు ఉంటాడు ముచుకుంద రాజు అంటే మామూలు అయిన గాడన మానవులలో ఉట్టిన ఒక రాజు బిడ్డ ముచుకుంద రాజు ఆయన ఎవరికి సహాయం చేసిండు తెలుసా దేవేంద్రునికే సహాయం చేసిండు దేవేంద్రుడికి ఎప్పుడంటే రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగుతుంది కదా అంటే ఎప్పుడైనా యుద్ధం రాక్షస దండయాత్ర చేసినప్పుడు ఆ యుద్ధంలో ఈయన పాల్గొన్నాడన్నమాట ఎవరికి దేవేంద్ర సార్ తరపు నుంచి చాలా స్టోర్ చరిత్ర తెలుసుకున్న చాలా బాగుంటది అసలు నువ్వు ఒకసారి వచ్చినప్పుడు ఒకసారి నువ్వు వస్తావా తప్పకుండా తోలుకోవాలి నిజంగా ఆయన వెళ్దాం చూద్దాం పా ఏంటి చాలా శక్తులు ఉన్నాయి అన్నారు కదా వెళ్ళి ఖచ్చితంగా వచ్చినావు అనుకో అక్కడికి వచ్చినావు అనుకో పెద్ద సినిమాలు హీరోయిన్ అయితుండొచ్చు సరే సరే గ్లామర్ కూడా పెరుగుతుంది కదా సరే మన టైం అయిపోయిందంట క్లోజ్ చేసే అయిపోయింది సో క్లోజ్ చేద్దాం కానీ మనం అంతకన్నా ముందు ఈ రోజు పెళ్లి రోజు అండ్ పుట్టినరోజు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది రెండ్ హ్యాపీ యానివర్సరీ మళ్ళీ ఇలాగే మనం ఇంకో ఇంకో రోజు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసు రేపు రేపటి ఎపిసోడ్ లా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి పోతుంది కదా ఇరవై రెండు వస్తుంది కదా ఎట్లా ఎంజాయ్ ఉండాలి దానికోసం రేపటికి మంచి మంచి ముఖ్యం వస్తాం